భువనగిరి లోక్సభ సీటు విషయానికి వద్దాం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారని పోలింగ్కి ముందు ఆర్టీవీ స్టడీలో చెప్పాం. ఇక్కడ కాంగ్రెస్ విజయం చాలా తేలిక అని చాలామంది భావించారు. ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డి ఉండటంతో పోటీ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ బూర నర్సయ్య గౌడ్గా మారటం కనిపిస్తుంది. కాంగ్రెస్కి సిట్టింగ్ స్థానం ఇది. దీంతోపాటు జనగాం మినహా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో కాంగ్రెస్ గెలుపుపై ధీమాను చూపించింది. కానీ చివరిలో బీఆర్ఎస్ క్యాడర్ బూర నర్సయ్య గౌడ్ వైపుకు మళ్ళటంతో పరిస్థితి మారినట్టు కనిపిస్తుంది. బీసీ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో బూర నర్సయ్యకే ఓటేశారన్న వాతావరణం కనిపిస్తుంది. దీనికి తోడు మోదీ మేనియా రామాలయ నిర్మాణం కూడా ఓటర్లపై బాగా ప్రభావం చూపించాయి. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరగడం ఇక్కడ కనిపిస్తుంది. రెండు పార్టీలకు గెలుపు అవకాశాలు ఇక్కడ సమానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరికి మెజారిటీ వచ్చినా స్వల్పమైన మెజారిటీతో ఇక్కడ విజయం సాధించే పరిస్థితి మనకు విస్పష్టంగా కనిపిస్తుంది. భువనగిరి లోక్సభ సీటు విషయానికి వద్దాం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారని పోలింగ్కి ముందు ఆర్టీవీ స్టడీలో చెప్పాం. ఇక్కడ కాంగ్రెస్ విజయం చాలా తేలిక అని చాలామంది భావించారు. ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డి ఉండటంతో పోటీ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ బూర నర్సయ్య గౌడ్గా మారటం కనిపిస్తుంది. కాంగ్రెస్కి సిట్టింగ్ స్థానం ఇది. దీంతోపాటు జనగాం మినహా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో కాంగ్రెస్ గెలుపుపై ధీమాను చూపించింది. కానీ చివరిలో బీఆర్ఎస్ క్యాడర్ బూర నర్సయ్య గౌడ్ వైపుకు మళ్ళటంతో పరిస్థితి మారినట్టు కనిపిస్తుంది. బీసీ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో బూర నర్సయ్యకే ఓటేశారన్న వాతావరణం కనిపిస్తుంది. దీనికి తోడు మోదీ మేనియా రామాలయ నిర్మాణం కూడా ఓటర్లపై బాగా ప్రభావం చూపించాయి. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరగడం ఇక్కడ కనిపిస్తుంది. రెండు పార్టీలకు గెలుపు అవకాశాలు ఇక్కడ సమానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరికి మెజారిటీ వచ్చినా స్వల్పమైన మెజారిటీతో ఇక్కడ విజయం సాధించే పరిస్థితి మనకు విస్పష్టంగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.